హలో, వెల్కమ్ అల్. ఈరోజు వీడియోలో మీకు ఒక సింపుల్ ఆవకాయ చూపించబోతున్నానండి. అదేంటంటే మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా ఉరా మరిగా పెట్టుకునే ఆవకాయ. అంటే అంత పర్ఫెక్ట్ కొలతలతో నాకు ఆవకాయ అంత బాగా పెట్టడం రాదు అనుకునే వాళ్ళ కోసం అండి ఈ ఆవకాయ. నేను చాలా రకాల ఆవకాయలు పెడుతూ ఉంటాను, వాటిల్లో మామిడికాయ ఆవకాయ కూడా ఒకటి ఉంది. కానీ ఇంకా కరెక్ట్గా మామిడికాయ ముదిరి టెంక కట్టి మంచి ఆవకాయ మామిడికాయలు ఇంకా మా రాలేదండి, దొరకట్లేదు. ఇంకా 1 మంత్ దాకా టైం పడుతుంది, కనీసం 15 డేస్ పడుతుంది. ఈలోగా నా చెట్టుకి ఒక కాయ కాసిందండి. ఆవకాయ మామిడికాయ చెట్టు అనే ఇచ్చారు ఇది నర్సరీ వాళ్ళు. ఆ ఆవకాయతో నేను ఫస్ట్ కాయ కాబట్టి నేను దాంతో ఖచ్చితంగా ఆవకాయ పెట్టాలి అనేసి ట్రై చేస్తున్నాను. దాన్ని తీసుకొచ్చి నీట్గా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను. అంటే ఆవకాయ మనకి ముక్క పెద్ద సైజులో ఉంటుంది, మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని చిన్న ముక్కలు ఆవకాయ కూడా పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ టైప్లో నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఒక్క కాయే కదా సింపుల్గా పెడుతున్నాను. కానీ ఆవకాయ పెట్టడం రాని వాళ్ళకి మాత్రం ఇది బాగా నచ్చుతుంది ఈ వీడియో. ఈ ఆవకాయ కోసం నేను ఉప్పు, కారం, పసుపు, అలాగే కొంచెం ఆవపిండి, మెంతుపిండి మనం పులుసుల్లో అట్లా వేసుకోవడానికి రెడీ చేసుకుని ఉంటాం కదా దాన్ని తీసుకున్నాను. ఈ ముక్కలు నాకు ఒక 5-6 స్పూన్లు వచ్చినాయండి పెద్ద స్పూన్తో. నేను ఆ స్పూన్తోనే 1 స్పూన్ ఉప్పు వేస్తున్నాను, కొంచెం 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అంటే 2 1/2 స్పూన్స్ వేసాను ఆవాలు, మెంతుల పిండి, అలాగే ఇంకా కారం కూడా 4-5 స్పూన్లు వేస్తున్నాను. అంటే అటు ఇటుగా పెట్టుకునే ఆవకాయ కాబట్టి మనం అన్నీ కలిపేసుకుని ఏమి ఇబ్బంది లేదు. టేస్ట్ చూసుకుని ఉప్పు తగ్గితే ఉప్పు కలుపుకోవచ్చు, కారం తగ్గితే కారం కలుపుకోవచ్చు. ఆయిల్ సరిపడలేదు, ముక్కలు ఇంకా మునగలేదు అనుకుంటే ఇంకా కొంచెం 4-5 స్పూన్లు ఆయిల్ కలుపుకోవచ్చు. నేనైతే 1 టీ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఆ ముక్కల్ని ఉప్పు, కారం, ఆయిల్ అన్నీ బాగా కలిసేలాగా, అంటే ఈ మసాలాలన్నీ ఆ ముక్కలకు పట్టుకునేలాగా బాగా 5 మినిట్స్ బాగా కలిపి పెట్టుకోండి. దీన్ని ఆ రోజుకు ఆ రోజైనా వాడేసుకోవచ్చు, లేదు 1-2 డేస్ కానీ వెయిట్ చేశారంటే ఇంకొంచెం నీరు ఊరి, అంటే మామిడికాయ పచ్చి ముక్కలు కదండి, దాంట్లోంచి కొంచెం నీరు ఊరుతుంది మనకి, అప్పుడు గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే గ్రేవీ ఉండదు, పొడి పొడిగా ఉంటుంది. దాన్ని అలా మూత పెట్టేసి 1 డే వదిలేసాను. అలా వదిలేసిన తర్వాత కొంచెం 1 చిటికెడు మెంతులండి, అలాగే 10 వెల్లుల్లి రెబ్బలు అవి వేసేసి మళ్ళీ కలిపేసి మళ్ళీ 1 డే వదిలేస్తున్నాను. పక్క రోజుకే చూడండి లైట్గా వాటర్ వచ్చింది, గమనించారా? నిన్నటికంటే ఈరోజు కొంచెం వాటర్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఇంకా ఇది 3rd డే అండి. ఇప్పుడు పచ్చడంతా మళ్ళీ ఒకసారి కలుపుకుని ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఆ వెల్లుల్లి ఫ్లేవరు అన్నీ బాగా తెలుస్తున్నాయి. మీరు ఉప్పు తక్కువైతే మళ్ళీ కొంచెం ఉప్పు కలుపుకోండి, కారం కొంచెం కమ్మగా అనిపిస్తే 1 స్పూన్ మళ్ళీ కారం కలుపుకోండి. ఘాటుగా తినేవాళ్ళు కారం కలుపుకోవచ్చు, లేదు అలాగే బాగుంటుంది అనుకునేవాళ్ళు అలాగే ఉంచేసుకోండి. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది, ఇంక దానికి మాటలు ఉండవు. ఉరామరిగా పెట్టిన ఆవకాయ చాలా కలర్ఫుల్గా, ఫ్లేవర్గా చాలా బాగుంది. ఆవకాయ ఫ్లేవరే వేర్లేండి. మంచి మామిడికాయలు దొరికినప్పుడు నేను పర్ఫెక్ట్ కొలతలతో ఆవకాయ ఎలా పెట్టాలో అది కూడా వీడియో చేస్తాను. నాకు ఇంకా మామిడికాయలు దొరకలేదు, ఖచ్చితంగా నేను వీడియో పెడతాను. పెట్టింది కొంచెం ఆవకాయ అయినా రంగు, రుచి, చిక్కదనం అన్నట్టు అదేదో టీ యాడ్లో లాగా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఆయిల్ కూడా కరెక్ట్గానే ఉంది. ముక్కలన్నీ మునిగేలాగా ఇట్లా నొక్కేసి చూసుకోండి ఆయిల్లోకి, లేదంటే కొంచెం మునగలేదు అనుకుంటే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నాకైతే సరిపోయినట్టే అనిపించింది. నేనైతే ముక్కలని ఇప్పుడు లోపలికి నొక్కేసాను. ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో 1 స్పూన్ ఆవకాయ వేసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని టేస్ట్ చూద్దాం. ఉప్పు, కారం అన్నీ సరిపోతే సరిపోయినట్లు. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఆవకాయ అన్నం కలుపుతుంటేనే మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. అయినా ఆవకాయ అన్నం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారులేండి. ఆవకాయతో ఆవకాయ రైస్లే మనకి ఫంక్షన్స్లో పెట్టేస్తూ ఉంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ తింటే దానికి మించిన కర్రీ అవసరం ఉండదు. దీనికి తోడు నాన్ వెజ్ తినేవాళ్ళైతే 1 ఆమ్లెట్, వెజ్ తినేవాళ్ళైతే గుమ్మడికాయ వడియాలు, కరెక్ట్ కాంబినేషన్ అండి దీనికి.
మొత్తానికి కలర్ఫుల్గా బాగా అయితే వచ్చింది ఆవకాయ. మీకు ఏదైనా ఆవకాయ తెలియనిది అంటే ప్రాసెస్ తెలియదు అనుకునింది, ఏదైనా ఆవకాయ కావాలనుకుంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. ఏ ఆవకాయ అయినా ప్రాబ్లం లేదు, ఏ వెజిటేబుల్తో అయినా ఆవకాయ పెట్టచ్చు. ఆవకాయ అన్నం కలుపుతూ ఉంటేనే ఆ ఫ్లేవరే బాగుంటుంది. ఆవకాయ అన్నిటిలోకి కాంబినేషన్లోకి బాగుంటుంది లేండి. టమాటా పప్పు కానీ ఏ పప్పు అయినా సరే, టమాటా పప్పు అనే కాదు ఏ పప్పు అయినా ఆవకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది. నేను కలుపుతుంటేనే మా పిల్లలు ముద్దు పెట్టమని అడుగుతున్నారు. అన్నీ కరెక్ట్గా సరిపోయినండి, కాకపోతే ఒక్కటి తగ్గింది ఆమ్లెట్, ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.